హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగి తొల్లూరి. సో మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఈ ఫేస్ ప్యాక్. నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను ప్యాక్ని, నాకు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకన్ టకటక క్లిక్ చేసేయండి. సో ఈరోజు నేను మీ అందరికీ ఫేస్ ప్యాక్ చాలా అంటే చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే స్మాల్ మా స్మాల్ స్మాల్ అండ్ సీడ్స్ అనమాట. సమ్మర్లో రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటాయి అవి ఐటమ్స్. సో ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇచ్చేస్తాను. లెట్స్ గో. సో ఇలా నేను బాయిల్ చేయకుండా పచ్చిపాలు ఉంటాయి కదండి, అవి ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకోండి మిల్క్. అలాగే ఇవి సబ్జా గింజలు, ఓకేనా? సబ్జాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోండి, 2. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. ఒక నైట్ నానబెట్టుకుంటే దీని రిజల్ట్ మనకి బాగా ఉంటుంది. నేను మీకు వీడియో కోసం ఎలా మిక్స్ చేయాలన్నది మాత్రమే చూపిస్తున్నాను, ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాను. సో ప్యాక్ ఎలా వేసుకోవాలో కూడా చెప్తానన్నమాట. ఈ సీడ్స్ని ఇలాగా పాలలో పచ్చి పాలల్లో వేసుకోవాలన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఇది బాగా దీంట్లో నానిపోతుంది అనమాట. నైట్ ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. ఇది నా ఫ్రెండ్స్ నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. సో ఈ ప్యాక్ చూయించు చూయించు ఎలా ఎలా అన్నది. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక నైట్ అంతా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. మార్నింగ్ లేచి దాన్ని ఎలా ప్యాక్ చేసుకొని చూసి చేస్తాను. సో నేను నైట్ అంతా నానబెట్టుకున్నది సో ఇలా వచ్చేస్తుంది అనమాట. దీంట్లోకి నేను 2 విటమిన్ E క్యాప్సిల్స్ అనమాట. ఇవి మనకి కాస్మెటిక్ షాప్లో దొరుకుతాయి ఎక్కడైనా సరే. ఈ 2 విటమిన్ E క్యాప్సిల్స్ నేను దీంట్లో విటమిన్ E క్యాప్సిల్ నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను దీంట్లోకి. ఇదండి, బాగా చక్కగా దీంట్లో, ఎందుకంటే ఫేస్ చాలా బాగా వస్తుంది విటమిన్ E క్యాప్సిల్స్. సో దీంట్లోకి నేను మళ్ళీ హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులోకి 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా 1 స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా దీన్ని మిక్స్ చేసుకుంటే చాలా అంటే సూపర్గా వస్తుంది మీకు. ఫస్ట్ టైం అయితే ఎగ్జైట్ అయిన వా ఇలా వచ్చింది ఏంటి అని. సో అది మిక్స్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను చూపిస్తాను, రండి. సో ఇదిగోండి, మిక్స్ చేస్తే ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చేస్తుంది అనమాట. చక్కగా నీట్గా ఎప్పుడైనా ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేసుకొని చూపిచ్చేస్తాను. ఫైనల్లీ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫేస్కి అప్లై ఎలా చేసు, ఒక్కరికైతే సరిపోతుంది చక్కగా. ఇది 2-3 మెంబర్స్ చేసుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, దీన్ని ఫేస్కి అప్లై చేసుకున్న దానికంటే ముందు ఒక చిట్కా ఫాలో అవ్వాలి మనం. చూసి చెప్తాను చిట్కా ఏంటో. అలోవేరా జెల్, ఆ జెల్ని మనం ఫేస్కి కొంచెం అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఇంత తీసుకోండి, ఫేస్కి ఇలా అప్లై చేసుకోండి బాగా. ఎందుకంటే మన ఫేస్ ముందు ఏమైనా బ్యాడ్ స్కిన్ బ్యాడ్ ఉంటుంది కదా, ఏమైనా అది పోతుంది అన్నమాట, మట్టి ఇలాంటివి ఉంటుంది కదా. సో అదంతా క్లీన్ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ ఇలా ఇలా రబ్ చేసుకోండి అలోవేరా జెల్ తోటి నీట్గా. ఇలా ఇలా అనుకోండి, జస్ట్ ఏం లేదు, ఒక టిష్యూ ఇలాంటి టిష్యూ తీసుకొని చక్కగా ఇదంతా క్లీన్ చేసేసుకోండి. ఓకేనా, ఎంత క్లీన్ అయిపోయింది. ఓకే, సో నా ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఏం లేదు, ఈ ప్యాక్ని మనకి ఇంకెవరైనా సపోర్ట్ ఉండి వేసే వాళ్ళు ఉంటే చక్కగా ఎలా పడుకొని మొత్తం ఇలా వేసేసుకోవచ్చు. నేను నాకైతే ఎవరు సపోర్ట్ లేదు, మీకు వీడియో చూపిస్తూ వేసుకోవాలి కాబట్టి. సో ఇలా ఇలా వేసుకోవాలి ప్యాక్. సో ఇలా ప్యాక్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 అవర్, ఒక 30 మినిట్స్ ఇలా ఉంచేసేసుకొని వాష్ ఏమీ చేయొద్దు, జస్ట్ ఇది ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. ఆ రిమూవ్ కూడా నేను మీకు చేయించేస్తాను. సో
సో ఇలా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట నేను చక్కగా మొత్తం. చూడండి నా ఫేస్ ఎట్లా వచ్చిందో. దీని తర్వాత మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా అప్లై చేసుకుని ఒక 10 to 15 minutes ఇలా మసాజ్లా చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి నా ఫేస్ ప్యాక్. సో మీకు ఈ వీడియో హోప్ఫుల్గా నచ్చుండిద్ది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే లైక్, బిగ్ బిగ్ థమ్స్ అప్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు ఇది యూస్ఫుల్గా ఉంటే కనుక షేర్ చేయండి. ఓకేనా? చూడండి నాకు చాలా అంటే చాలా పింపుల్స్ అవన్నీ ఉంటుండే, అవన్నీ పోయాయి. సో నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మరన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? అండ్ బై.